హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తూ ప్రపంచాన్ని చిన్నభిన్నం చేసేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి తెలియకుండానే వ్యాపిస్తుంది. తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతోంది. తాజాగా ఓ మహిళకు 19 సార్లు కరోనా టెస్ట్ చేస్తే 19 సార్లు ఆమెకి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని పట్టణాంటికు చెందిన 62 ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులు ఇటలీ నుంచి వచ్చారు. వారి వల్ల ఆ వృద్ధురాలికి కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో ఆమెని మార్చి 10న ఆసుపత్రిలో చేరింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 42 రోజుల పాటు చికిత్స తీసుకుంటున్న ఆమెకి పరీక్షల్లో మాత్రం పాజిటివ్ రావడం గమనార్హం. అయితే ఆమెకి కరోనా లక్షణాలు మాత్రం లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాస్తవానికి కరోనా వచ్చిన వ్యక్తికి చికిత్స అందించిన 15 నుంచి 20 రోజుల్లోగా కోలుకునే అవకాశాలుంటాయి. కానీ ఆ మహిళకు 42 రోజుల పాటు చికిత్స తీసుకుంటున్న రిజల్ట్ పాజిటివ్గానే ఉండడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.